ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. చాలా చాలా కథనాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీఐఎంలో ఆ పార్టీ అధికార పక్షంలో ఉండగా ఎలాంటి వ్యవహరించారు నేతలు, ఇప్పుడు అదే రీతిలో ఉన్నారు అనడానికి కథనం అర్థం పడుతుంది. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. యనమల కుదురులో జనసేన నేత కబ్జా వేసేందుకు ప్రయత్నం చేసినటువంటి స్థలం. భూమాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఒకవైపు ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు ఇస్తుంటే మరొకవైపు కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. యనమల కుదురు అంటే విజయవాడను ఆనుకుని ఉంటుంది. యనమల కుదురులో సుమారు 20 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన నాయకుడి ప్రయత్నాలను స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు అడ్డుకున్నారు. అంటే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి జనసేన నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భూ కబ్జాకు ప్రయత్నం చేస్తే 20 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని యనమల కుదురులో ఇలా ఫెన్సింగ్ వేసి కాజేసేందుకు ప్రయత్నం చేస్తే దాన్ని పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అడ్డుకున్నారు. బోడే ప్రసాద్ మనుషులు వచ్చి ఆ ఫెన్సింగ్ అంతటిని పడగొట్టారు. విజయవాడ తూర్పు నుంచి వచ్చి పెనమలూరులో పెత్తనం ఏంటి అంటూ నిలదీశారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు వీలు లేదని అడ్డుకున్నారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ కథనాన్ని ఈరోజు ఇచ్చింది. సూత్రధారి తూర్పు నియోజకవర్గ జనసేన నేత, అడ్డుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు, జనసేన నేతపై గతంలోనూ భూ కబ్జా ఆరోపణలు, విజయవాడలో 4, గుంటూరులో 3 కేసులు నమోదు. జనసేన నేత మీద భూ కబ్జాలకు పాల్పడుతున్నారంట. గుంటూరులో 4, విజయవాడలో 3, ఆయన మీద భూ కబ్జా కేసులు ఉన్నాయంట. ఇప్పుడు పెనమలూరులో 20 కోట్ల రూపాయలు విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారంట. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. దాన్ని బోడే ప్రసాద్ అడ్డుకున్నారంట. ఇక్కడికి వెళ్తున్నారు. అధికారం అండ చూసుకుని, అధికారం అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు భూముల విషయంలో ఇదే రీతిలో చెలరేగిపోయారని కదా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎక్కి వీరంగం చేసింది, వారాహి వాహనం ఎక్కి ఘాటైన విమర్శలు గుప్పించింది. మరి ఇప్పుడు జనసేన నేతలు ఏం చేస్తున్నారు? విజయవాడలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి కోత వేటు దూరంలో యనమల కుదురులో 20 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి భూమిని కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు ప్రయత్నం చేస్తే టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకోవాల్సి వచ్చింది. ఏం జరిగిస్తున్నారు? ఏం చేస్తున్నారు? అధికారం ఎందుకు ఇచ్చారు? అధికారం వస్తే అంతా మార్చేస్తాం, పరిస్థితిని అంతా చక్కదిద్దుతాం అని చెప్పినటువంటి నాయకులు 6 నెలల్లో ఇలా రెచ్చిపోయి ఈ రీతిలో భూ కబ్జాలకు పాల్పడి ఈ రీతిలో యథేచ్ఛగా చెలరేగిపోతుంటే ఏమనాలి దీన్ని? ఎక్కడ సాగుతున్నారు? ఎంతవరకు ఈ పయనం? జనసేన నేతలు సమాధానం చెప్పాలి. జనసేన అధినేత ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి, తమ పార్టీ నేతలకు చెప్పాలి. ఇప్పుడు మిత్రపక్షంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటేనే ఈ రీతిలో రెచ్చిపోతుంటే ప్రజలు మీకు పూర్తిగా అధికారం ఇస్తే ఎట్టుంటుంది? విజయవాడలో విలువైన భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేసేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవహారంలో జనసేన అధిష్టానం స్పందిస్తుందా? ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందా? వేయకపోతే ఆ పార్టీ కూడా ఇంతకుముందు వ్యవహారం చక్కబెట్టినటువంటి వాళ్ళకి తీసిపోనట్టుగా అదే రీతిలో ఉందని జనం అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మరి దానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణుల్ని సముదాయించి సర్దు చెప్పి అలాంటి వ్యవహారాలు జోలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి మరి.